ఈ ఏడాది ఆరంభం నుంచి పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లో పేట్రేగిపోతోంది. గడిచిన 17 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ 9 నెలల వ్యవధిలో సుమారు 3,186 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తోట్లు పొడుస్తూ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగింది. పాక్ దురాగతాల కారణంగా 8 మంది భారత జవాన్లు అమరులయ్యారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. సైనికులతో పాటు భారత్ వైపు ఉన్న సరిహద్దు గ్రామాలపై కూడా విచక్షణారహితంగా దాయాది సైన్యాలు జరిపిన కాల్పులకు అనేక మంది పౌరులు కూడా మృత్యువాత పడ్డారు. 2003లో భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన నాటి నుంచి ఈ ఏడాది అత్యధికంగా కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తోట్లు పొడిచినట్లు పార్లమెంటుకు కేంద్రం తెలిపింది. జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు సరిహద్దుల్లో 242 సార్లు క్రాస్ బార్డర్ ఫైరింగ్ జరిగిందని పేర్కొంది. అయితే పాక్ దుశ్చర్యల్ని మన బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నట్లు వివరించింది. పాక్ కాల్పుల్లో సరిహద్దుల్లోని గ్రామాల్లో అనేక మంది నివాసాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపింది. లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా చికాకులు పెడుతున్న సమయంలోనే పాక్ కూడా పేట్రేగిపోతున్న విషయాన్ని కేంద్రం ప్రస్తావించింది.